ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రముఖులు పాటించినటువంటి వాస్తుపరమైనటువంటి విశేష అంశాలను సాధారణ ప్రజలు కూడా పాటించి వారి అంతటి స్థాయికి వెళ్ళవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు ఏలైనటువంటి వాస్తుపరమైన సందేహాలకు సంబంధించిన సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు అదే విధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్ లోకి వెళ్ళిపోతే సుమారుగా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి 8 సంవత్సరాలు పైబడి నా సొంతగా ఈ ఫీల్డ్ లో ఉండడం జరిగింది ఎంతో మందికి ఆన్లైన్ లో కావచ్చు లైవ్ విజిటింగ్స్ లో కావచ్చు నేను వాస్తుపరమైనటువంటి అంశాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది కొన్నిసార్లు లైవ్ కేసెస్ కి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్తూ ఉంటారంటే వారికి ఉన్నటువంటి జ్ఞానంలో వారికి తెలిసినటువంటి విషయాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు సార్ ఫలానా వ్యక్తికి ఫలానా వాకిలు ఉండండి అందుకని బాగుంది ఫలానా వ్యక్తికి ఫలానా ఓపెన్ ప్లేస్ ఉండండి అందుకని రాజకీయంగా బాగున్నాడు పలానా వ్యక్తికి పలానా వీ చూపు ఉందండి అందుకని రాజకీయంగా తిరుగు లేకుండా ఉన్నాడు లేదంటే పలానా వ్యక్తికి పలానా మంచి పాజిబిలిటీస్ ఉన్నాయి అందువల్ల బాగున్నారని చెప్పేసి చాలా విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు నేను ఎప్పుడు వాటికి సంబంధించి నేను అంతగా టేక్ కేర్ చేయలేదు వాళ్ళు నాకు ఇచ్చేటువంటి సలహా కూడా ఏంటి అని అంటే మీరు ప్రముఖమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారి గృహాలకు సంబంధించినటువంటి వాస్తు విశేషాలను ప్రజలకు తెలియజేస్తే ప్రజలు జాగృతమై అదేవిధంగా వాళ్ళ జీవన శైలిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది నిర్మాణంలో మార్పులు చేసుకోని అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటుంటారు వాటన్నిటిని నేను ఎప్పుడు పట్టించుకోలేదు రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూట్యూబ్లో చాలా మంది చెప్పేటువంటి విషయాలు పలానా వ్యక్తి పలానా సింహద్వారం ఉంది అందుకని శాసిస్తున్నాడు పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా ప్రముఖ వ్యక్తి పలానా ప్రముఖ వ్యక్తి పలానా పూజ చేయించాడు పలానా ఉంగరం పెట్టుకున్నాడు పలానా హోమం చేయించాడు పలానా పూజ చేయించాడు పలానా టెంపుల్కి వెళ్ళాడు కాబట్టి ఈ పలానా ప్రముఖ వ్యక్తి పలానా పని చేశాడు అని చెప్పేసి ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజలను కూడా అటువంటి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది రియల్ టైంలో ఈ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేటువంటి విషయానికి సంబంధించి ఒక కేస్ స్టడీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు కొంత తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి ఇక్కడ మీరు డిగ్రీస్ లో చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఉన్నటువంటి మంచి పాసిబిలిటీస్ ఏంటి అవి సాధారణ ప్రజలకి వర్తిస్తాయా వర్తించవా ఎన్ఐటిలో డోర్ రావడం జరిగింది ఎంట్రన్స్ రావడం జరిగింది మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము దితిలో నడక వస్తే ప్రధాన నడక వస్తే ధనపరమైనటువంటి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి బిజినెస్ పరమైనటువంటి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి అనంత సంపదని వాళ్ళు సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక కండిషన్ కూడా మనం వీడియోలో చెప్పడం జరిగింది వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ బట్టి మంచి స్థాయిలో ఉన్నటువంటి మంచి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకి మనం ఈ డోర్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సాధారణ వ్యక్తికి ఈ డోర్ ఇచ్చామనుకోండి అతని జీవనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందే తప్పితే వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో లేదంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తికి ఇచ్చినటువంటి ఫలితం ఈ సాధారణ వ్యక్తికి ఉండదు అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చిరంజీవి గారు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి ప్రస్తుత గృహానికి ఈ ఆగ్నేయంలో వీధి షోలు ఉందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీధి షోల వల్ల ఈ వీళ్ళు కాబట్టి తట్టుకున్నారు వీళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇంటి ఆడపిల్ల విషయంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనందరికీ తెలిసినటువంటి విషయాలే రీసెంట్ టైమ్స్ లో కూడాను ఏం జరిగింది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం వీళ్ళు కాబట్టి తట్టుకున్నారు మామూలు వ్యక్తులు అయితే ఇంటి ఆడపిల్ల సమస్య అయిపోయింది అంటే అయితే ప్రాబ్లం అయిపోయింది అని అంటే ఊరేసుకునేటువంటి పరిస్థితులు లేదంటే కోర్టుకి కేసులు వేసి వాదించుకునేటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ ఆఫ్ ద ఫ్లాట్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్ నుంచి ఈస్ట్ వైపుకి ఈ విధమైనటువంటి సెంటర్ లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల వంశం ముందుకు వెళ్ళదు పురుష సంతతి ఉండదు ఆర్థిక బాధలు ఉంటాయి రుణబాధలు ఉంటాయి అదేవిధంగా మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది ఇది జనరల్ గా వాస్తులు మనం చెప్పేటువంటి విషయాలు అదేవిధంగా
ఇక్కడ హౌస్ కూడాను ప్రాపర్ షేప్ లేదు తర్వాత డెడ్ ఎండ్ లో ఈ హౌస్ ఉంది ఈశాన్యం చివరిలో ఈ హౌస్ ఉండింది ఈశాన్యం నడక తర్వాత పక్కకు సాగలేదు ఇన్ని రకాలైనటువంటి బ్యాడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక మెయిన్ ఎంట్రన్స్ మాత్రం బాగుంది ఈ నైసర్గిక కండిషన్స్ లో ఇటువంటి వాస్తు మామూలు సాధారణ వ్యక్తి పెట్టుకుంటాడా చిరంజీవి గారు బాగున్నారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క రేంజ్ తెలిసినటువంటి విషయమే రామ్ చరణ్ గారి యొక్క స్థాయి తెలిసినటువంటి విషయమే ఇవన్నీ ఎన్నో మంచి పాసిబిలిటీస్ రీసెంట్ టైమ్స్ లో అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి లైవ్ బ్రాడ్కాస్టింగ్ లో కేవలం రామ్ చరణ్ గారి తండ్రి అయినటువంటి కారణం చేత మిమ్మల్ని ఇక్కడ ఉంచాము అని చెప్పినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అది అంతా కూడా వైరల్ అయినటువంటి విషయం కాబట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ధనపరమైనటువంటి పాసిబిలిటీస్ చూశారు ప్రస్తుతం కానీ ఇక్కడ లోపాలు ఉండడం జరిగింది తర్వాత వాళ్ళు పూర్వం నివసించినటువంటి గృహానికి సంబంధించి సెంటర్ డోర్స్ కు సంబంధించి హైదరాబాద్ లో పక్కనే ఇప్పుడు ఉంటున్నటువంటి గృహానికి పక్కనే ఉన్నటువంటి గృహం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి ఉత్తరం ప్రధాన వీధి తూర్పు దక్షిణాలు మామూలు వీధులు ఉన్నటువంటి ఈ హౌస్ ఇక్కడ సెంటర్ లో వచ్చినటువంటి నడక మీరు చూసినట్లయితే N6 లో రావడం జరిగింది భుజంగ ప్లేస్ లో జనరల్ గా ఈ ప్లేస్ లో నడకలు వస్తే పిల్లలతో వైర ఉంటుంది అదేవిధంగా ధనం వస్తుంది కానీ ప్రశాంతత ఉండదు అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది ఇర్రేషనల్ బిహేవియర్ ఉంటుంది అనుమానం ఉంటుంది డిస్టర్బెన్సింగ్ బిహేవియర్ ఉంటుంది కానీ ఈ గృహంలో చిరంజీవి గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారు ఇక్కడ ఎంత సంపాదించారు తర్వాత రాజకీయంగా వెళ్ళి ఎంత కోల్పోయారు పేరు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి తర్వాత ఇదే హౌస్ లో ఆయన అన్ని సాధించినటువంటి వ్యక్తి కూడా కాబట్టి వాస్తు ఒక వ్యక్తి పైన ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటి విషయాలు మీరు అబ్జర్వ్ చేస్తే జీవితం మొత్తం అతని జీవితం మొత్తం ఒక 10% ఉంటుంది వాస్తు యొక్క షేర్ అంతే తప్పితే కేవలం వాస్తు వల్ల మాత్రమే అతనేమి పూర్తిగా సమస్యలను కావచ్చు ఇతర విషయాలను ఓవర్కమ్ చేయడం జరగదు కాబట్టి ఇప్పుడు ఈ చిరంజీవి గారికి ఉన్నటువంటి బ్యాడ్ థింగ్స్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ ఎంట్రన్స్ కూడా తూర్పు ఆగ్నేయంలో వారికి ఒక తూర్పు ఈశాన్యంలో ఒక ఎంట్రన్స్ ఉంది సిక్కీలో పాత హౌస్ కు సంబంధించి తూర్పు ఈశాన్యంలో ఎంట్రన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తూర్పు ఈశాన్యంలో ఈ సిక్కీలో వచ్చినటువంటి ఎంట్రన్స్ వల్ల జీవితంలో క్షణంగా డౌన్ ఫాల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు ధనము సంపాదించారు అన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు అలాగని చెప్పి ఇదే మనం పెట్టుకొని ఆయనలాగా జీవించగలమంటే జీవించలేనటువంటి పరిస్థితి ఒక ఊర్లో ఒక 1000 గృహాలు ఉంటే అన్ని సెంటర్ డోర్లు ఉన్నా అన్ని ఒకే రకమైనటువంటి వాస్తు విశేషాలు ఉన్న వెంచర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ యాక్యురేట్ యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్స్ ఉంటాయి వెంచర్స్ లో వెంచర్ లో 1 ఇల్లు పెడితే అన్ని ఒకేలాగా ఉంటాయి కానీ అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవన్నీ కూడాను భ్రమల్లో నుంచి మీరు బయటకు రావాలి భ్రమల్లో నుంచి బయటకు రాకుండా వాళ్ళలాగా వేరేలాగా మేము కూడా చేసుకుంటాం వాళ్ళ స్థాయికి వెళ్తాం అనేటువంటి భ్రమల్లో ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి యూట్యూబ్లు అందరూ చెప్తారు వాళ్ళు చేసేటువంటి ఎన్నో కేసెస్ లో ఫలితాలు వచ్చేది కొంతమందికే మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరు చూపించరు 100 కేసెస్ చేస్తే ఒక 10 మందికి రిజల్ట్ వస్తే 90 మంది మామూలుగానే మిగిలిపోతూ ఉంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి కేవలం డామినేషన్ ఇంకో ఇంకో విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పారని చెప్పేసి అటువంటి విషయాలను పాటించడానికి ప్రయత్నం చేశారంటే రియల్ టైమ్ లో అవి మీకు పనిచేయచ్చు పనిచేయకపోవచ్చు అది మీరు గమనించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.